జిన్నారం గ్రామంలో సుభాష్ చంద్రబోస్ నుండి కల్వెట్ వరకు 30 లక్షలతో సీసీ డబుల్ రోడ్డు పనులకు బుధవారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, ఎంపీపీ రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ లావణ్య నరేష్, ఉప సర్పంచ్ సంజీవ, మండల అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు అక్కడ పెట్టాడు, సీసీ వేసి బాక్స్ కటింగ్ పెట్టాడు, గ్రూప్ కటింగ్ చేసేస్తే మండలికి వస్తుంది. అయినాక నేను పంపిస్తాను. నా కొద్దిగా ఎంత అయ్యారు టోటల్ ఇక్కడ ఇక్కడ రాకుండా బంద్ చేసి అక్కడికి వెళ్ళి డైవర్ట్ చేసి ఇది చేతికైతే అక్కడికి చేతికే కాదు కాలేకపోతే మన వైలాల ఈరోజు జిన్నారం మండలం జిన్నారం గ్రామంలో అన్నారెడ్డి జిన్నారం రోడ్డు, బీటీ రోడ్డు, సీసీ రోడ్డు కలిపి 300 మీటర్లు సీసీ అన్నిందంతా కంపెనీ 2 కోట్ల రూపాయలతోటి వర్క్ కంప్లీట్ కాకుండా ఉన్నది. ఈరోజు సీసీ రోడ్డు 300 మీటర్లు 30 లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ జరిగింది. మీ లోపల ఈ రోడ్ అంతా క్లియర్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో మండలం ఎత్తుకోవడం లింక్ రోడ్లు అన్ని ఇచ్చి మీకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కొడకంచి టు శివానగర్ మన చిన్న కంజాలుగా పెద్ద కంజాల లింక్ రోడ్ మీద ప్రభులు పెట్టడం జరిగింది. 5 సెప్టెంబర్లోనే సైకిల్ తీసుకుంటాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అన్ని రకాల ప్రజలకు అవసరాల మేరకు పనిచేయడం జరుగుతుంది. తప్పకుండా రాబో కాలంలో స్థానిక ప్రజాప్రతినిధులతోటి స్థానిక సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఎంచుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.